అది కంపల్సరీగా సమాధానం అనేది తొందరలో దొరుకుతుంది ఉదయకాంత్ గారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒక చర్చకు తెరతీస్తుందో అంటే జెమిలి ఎన్నికలు అనే విషయం మీద చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో మీరు కూడా అంటే కాంగ్రెస్ నాయకులు కూడా చాలా సార్లు మాట్లాడారు జెమిలి ఎన్నికలు అనేది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికిప్పుడు తెర మీదకు తీసుకొస్తుంది అంటే ఇండియా కూటమికి భయపడే జెమిలి ఎన్నికలు తీసుకొస్తుంది అనేది కాదు అసలు జెమిలి ఎన్నికల వల్ల ప్రతిపక్షాలకే భయం ఉంది అనేది బీజేపీ నాయకుల వర్షన్ నిజంగా జెమిలి ఎన్నికలు వస్తే ఏంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో గానీ సెంట్రల్ లో గానీ ఏం చెప్తుంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ లో వచ్చినా కూడా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్తున్నారు యాక్చువల్గా రియాలిటీ ఏంటి ఇప్పుడు నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేది 2024 సుమారుగా ఏప్రిల్ ఆర్ మే టైమ్స్లో ఈ మధ్యకాలంలో ఐదు రాష్ట్రాలకి ఎన్నికలు రాబోతున్నాయి తెలంగాణ మిజోరం గుజరాత్ మళ్ళీ దాని తర్వాత మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఏదైతే కర్ణాటక ఎన్నికల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక మేజర్ కుదుపు అయితే కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారనే విషయాన్ని జగవర్గంగా సత్యమాంధ్రలో మనకు ఎటువంటి డిస్ప్యూట్ లేదు ఈ యొక్క ఎఫెక్ట్ ఖచ్చితంగా రేపు మిగతా ఐదు రాష్ట్రాల మీదుగా ఖచ్చితంగా పడే అవకాశాలు ఉన్నాయి బీజేపీకి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా కాంగ్రెస్సే కాంగ్రెస్తో పాటు ఈరోజు ఇండియా కూటమి ఏదైతే ఏర్పడిందో ఈ ఇండియా కూటమి ఖచ్చితంగా రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క రిజల్ట్ ఈ ఐదు రాష్ట్రాల రిజల్ట్ కూడా ఇండియా కూటమికి ఖచ్చితంగా సానుకూలంగా ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి రేపు ఒకవేళ ఇదే కనుక జరిగితే బీజేపీ ఖచ్చితంగా 150 సీట్లకు పరిమితం అవుతుంది ఇది మాత్రం వాస్తవ విషయాన్ని ఈరోజు బీజేపీ వాళ్ళకు ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్సే కానీ వాళ్ళకున్న సర్వే ఆధారాలే కానీ వాళ్ళపై ఉన్న ఈరోజు వ్యతిరేకత ఏదైతే ఉందో దీన్ని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని ఒక మార్పు తీసుకురావాలి ఇదివరకు మన బ్రదర్ అన్నట్టుగా 2018-16లో వచ్చిన ప్రతిపాదన 2019లో ఎన్నికలు రావడం జరిగింది మరి 2019లో మరి ఈరోజు తీసుకొచ్చినంత ఇంత సీరియస్గా పార్లమెంట్ సెషన్స్ పెడితే శీతాకాలం వర్షాకాలం ఎండాకాలం సమావేశాలన్నీ కొన్ని ఉంటాయి ఏమిట్లో ఏం లేనిది ఈరోజు 18 నుంచి 23 తారీఖు అనుకుంటా మేబీ పార్లమెంట్ సెషన్స్ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో ఎప్పుడైతే జెమెల్ ఎలక్షన్ అన్న ప్రతిపాదన తీసుకొచ్చేసి సుమారుగా 21 బిల్లులు పాస్ చేద్దాము దాంట్లో మహిళా రిజర్వేషన్స్ ఈ జెమెల్ ఎలక్షన్స్ వగేర వగేర తీసుకొస్తున్నారు దీనికి అంతటికి గల కారణము ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చేస్తున్న ఒక చర్య ఏదైతుందో బీజేపీ మీద ప్రజలు విశ్వాసం కోల్పోయినారు నెక్స్ట్ ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి దీనికి ప్రత్యామ్నాయం కింద జెమెల్ ఎలక్షన్ తీసుకురావాలి తీసుకొస్తే ఏంటంటే ప్రజలు ఎటువంటి అసెంబ్లీ తీర్పులు ఏవైతే ఉంటాయో దాని ఎంపాక్ట్ పడుతుంది కదా కాబట్టి అది టోటల్గా సపరేట్ అయ్యేసి వాళ్ళ యొక్క కూటమిని నిలబెట్టుకోవాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఇది తీసుకొచ్చినారు ఇంకో విషయం చెప్తాను కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్యే ఎంపీలు వీళ్ళే ఉన్నారు వీళ్ళు ప్రతిపాదన తీసుకొస్తే డిస్ప్యూట్ చేయడానికి కానీ ఎగెన్స్ట్ చేయడానికి అపోజ్ చేయడానికి కానీ సరైన నెంబర్ ఆఫ్ ఎంపీస్ లేరు ఒకేలా ఇంకోటి జెమెల్ ఎలక్షన్ రావాలంటే కూడా 50% ఆఫ్ ద స్టేట్స్ యాక్సెప్ట్ చేయాలి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే ఈవెన్ బీజేపీ రాష్ట్రాలు కూడా దీనికి సానుకూలంగా లేరు అండ్ ఇప్పుడు అనుకున్నట్టుగా ఆల్మోస్ట్ సుమారుగా 30 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో దర్దాపులో అవన్నిట్లో కూడా మనం అనుకున్నట్టుగా రేపు 24లో ఎలక్షన్స్ వచ్చేటి కాదు దాన్ని మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఇదంతా కూడా మన ఇదివరకు బీజేపీ నాయకులు చెప్పినట్టుగా ఏదో ధనం మిగిల్చుకోవాలి లేకపోతే బ్లాక్ మనీని వెనక్కి తీసుకురావాలి లేకపోతే బ్లాక్ మనీని ప్రొటెక్ట్ చేయాలి కాలదన్ వాపస్ తీసుకొస్తానని ఇంతవరకు ఏం రాలేదు అది మనం చెప్పాల్సిన అవసరం లేదు నరేంద్ర మోడీ స్లోగన్ అది అది రాలేదు దాని తర్వాత మార్పులు ఏమైనా చేయాలనుకుంటే జెమెల్ ఎలక్షన్స్ కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యవస్థలో మార్పులు ఎన్నో చేయాల్సిన అవసరం ఉన్నది ఈ యొక్క ఎలక్ట్రల్ సిస్టమే కానీ లేకపోతే ఈ డబ్బు సిస్టమే కానీ లేకపోతే సమర్థమైన నాయకులు ఈ వేదిక ద్వారా నేను చేయాల్సింది ఒకటేందంటే మేడం సమర్థమైన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఓటు హక్కును ప్రాపర్గా వినియోగించుకోవాలి వినియోగించుకున్న వారికి నిజంగా రేపు ఒకవేళ అవసరమైతే కనుక ఎవరైతే ఓట్లు వేసిన వాళ్ళకే ప్రభుత్వంలో సమర్థం అంటే అట్లీస్ట్ వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్స్లో కానీ లేదంటే కనుక రిజర్వేషన్స్లో కానీ లేకపోతే ఇంకా కూడా చాలా 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 మార్పులు తీసుకురావడం మేధావులు మేధస్తులు అంతా కూడా ఏం చేస్తున్నారు ఇంట్లో కూర్చొని ఉంటున్నారు ఎలక్షన్స్ టైంలో తర్వాత ఏం చేస్తున్నారు ఇదే మేధావులు ఫోన్లలో వాట్సాప్లలో టీవీ ఛానళ్ళల్లో మాట్లాడుతున్నారు ఏంటంటే ప్రభుత్వాల మీద మాట్లాడుతున్నారు వ్యతిరేకంగా సో నేనేమంటున్నానంటే ఓట్ మ్యాండేట్ చేయమనండి జెమెల్ ఎలక్షన్ తీసుకురావడము కంటే కూడా ఓట్ మ్యాండేట్ చేయమనండి ప్రతి ఒక్కరు ఓట్లు ఏమని చెప్పమనండి 100% యాక్యురేసీ ఆఫ్ ఓట్లు తీసుకురమ్మనండి ఏదైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఈరోజు మనం 40-45-50% కంటే కూడా ఓట్లు ఇస్తలేరు మీ బీజేపీ ప్రభుత్వం ఈరోజు మాట్లాడుతున్నారు కదా సాఫ్ట్వేర్ వాళ్ళు మాట్లాడుతున్నారు సోషల్ మీడియాను మాట్లాడేవాడు వాడుకుంటా ఉన్నారు లేదంటే కనుక ఈరోజు బీజేపీ మొత్తానికి మొత్తం అన్ని రాష్ట్రాలల్లా అంటే ప్రజాస్వామ్యంలో ఎన్నుకున్న రాష్ట్రాలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న రాష్ట్రాలు కూడా కూల్ చేసి వాళ్ళు ప్రభుత్వాలు తెచ్చుకుంటా ఉన్నారు
మరి అంత చిత్తశుద్ధి నన్ను కంప్లీట్ చేయమని నన్ను మీరు తర్వాత మాట్లాడండి మీరు కంప్లీట్ చేసేదనేది నేను యాక్సెప్ట్ చేయను ఎందుకంటే సార్ ఆబ్వియస్లీ బీజేపీ జెమిలి ఎన్నికలు అనేది మీరు తెలుసుకొని మాట్లాడండి సార్ ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి జెమిలి ఎన్నికలు అనేది ప్రజల మేలు గురించి చేసే జెమిలి ఎన్నికలు టైం సేవింగ్ ఒకటి మనీ సేవింగ్ ఒకటి గవర్నమెంట్ రేపు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా జెమిలి ఎన్నికల వల్ల మీరు ఎందుకు భయపడుతున్నారు రేపు ఒకవేళ కాంగ్రెస్ వచ్చిందండి జెమిలి ఎన్నికల మీకు ఏం ప్రాబ్లం మీకు ఏం భయం ఎందుకంటే జెమిలి ఎన్నికలు అనేది ప్రజలకు సంబంధించింది రాజకీయ నాయక పార్టీలకు సంబంధించింది కాదు ఇది ప్రజలకు మేలు చేసే ఒక పద్ధతి జెమిలి ఎన్నికలు అది మీరు కొద్దిగా తెలుసుకొని మాట్లాడాలి అదే అదే నేను అదే అంటున్నాను ఇది ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుతున్న నీతులు ఏవైతున్నాయో ఇదే నీతులు ఇదివరకు మాట్లాడుండే ఈ జెమిలి ఎలక్షన్స్ ఏవైతున్నాయో నువ్వు 2019లో నువ్వు ప్రతిపాదన 2016లో వచ్చింది కదా 2019 డిసిషన్ తీసుకోలేదు 2016 నేను ఇందాక చెప్పాను నా ఫస్ట్ దీంట్లో 2016 నుంచి 2019 వరకు టైం లేదండి 2 ఇయర్స్ లో దీన్ని కష్టం చేయడం ఎందుకంటే గ్రౌండ్ రిపోర్ట్ అనేది ఎప్పుడైతే బీజేపీకి భారతదేశం అనేది అతిపెద్ద ఒక్క నిమిషం మేడం కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ విన్న తర్వాత నేను ఆయన చెప్పిన కౌంట్ ఇస్తుంది కౌంటర్ ఇప్పుడే 2016 నుంచి 19 వరకు ఉన్నటువంటి టైం 2 సంవత్సరాలు ఆ 2 సంవత్సరాల్లో రిపోర్ట్ తీసుకొని వచ్చి సాధ్యాసాధ్యాలు చాలా తక్కువ ఇప్పుడు ఎందుకు తీసుకొస్తానంటే జెమిలి ఎన్నికలు ఈ టైం ఇవన్నీ చేసి గ్రౌండ్ రిపోర్ట్ అంతా ఒక వేసి ఒక కమిటీ చేసి దీన్ని ఇప్పుడు కన్ఫర్మేషన్ అయింది ఇప్పుడు తీసుకొస్తాం ఇది ఇంకోటి కూడా బ్రదర్కి చెప్తున్నాను ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఇది రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు జెమిలి అని ఇది ప్రజలకు సంబంధించింది మీరు అది ఒక్కసారి తెలుసుకోండి ప్రజల డబ్బులు ఈరోజు ఏంటంటే ఖజానా అనేది గవర్నమెంట్ అనేది ప్రజల డబ్బులు అది రాజకీయ నాయకులుగా పార్టీలది కాదు రాజకీయ నాయకులది కాదు అదొకసారి ప్రజల డబ్బు అదాని అంబానీ గ్రూప్లకు ఎప్పుడైతే లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినప్పుడు ఆ చిత్తశుద్ధి ఏడిపోయింది ఇది తీసుకొస్తుంది సార్ మీరు మాట్లాడితే నేను కౌంటర్ ఇవ్వడం కాదు ఇది కౌంటర్ ఇవ్వడం కాదు క్లారిటీ ఇవ్వడం కావాలి మీరు క్లారిటీ ఇవ్వండి ఈరోజు మనం మాట్లాడుతుంది మీరు కౌంటర్ ఇవ్వాలంటే నేను కౌంటర్లు తీసుకోవడానికి నేను ఇక్కడ సిద్ధంగా లేదు నేను క్లారిటీ గురించి అడుగుతున్నాను ఇది ప్రజలు చూస్తాను ప్రజలకు డిబేట్ ప్రజలు చూస్తాను ప్రజలకు సంబంధం ఏర్పడాల్సిన అవసరం ఉన్నది మీరు కౌంటర్ నాకు ఇస్తే తర్వాత కూర్చొని బయట ఏంటంటే బీజేపీ పార్టీ స్టేట్ ని హస్తగతం చేసుకుంటుంది అన్న వర్డ్ కి నేను కౌంటర్ ఇచ్చాను ఎందుకంటే పార్టీ గురించి ఏంటి మీ బాధ్యత ప్రజలు చూస్తున్నారండి పార్టీ గురించి ప్రభుత్వాలు తప్పకుండా ప్రభుత్వాలు కూల్చడం అనేది ప్రజలు చూస్తున్నారు నాలుగు గొడవల మధ్య రాలేదు అది తీసుకోండి కూల్చడం అనేది కాదంటారా పార్టీ వాళ్ళకి సంబంధించింది కాదు అది వాపస్ తీసుకోండి బీజేపీ ఎన్ని రాష్ట్రాలల్లో మీరు ప్రభుత్వాలు కూల్చి మీరు ఎమ్మెల్యేలను కొనుక్కొని మీరు ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నారనేది మీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు ఇప్పుడు మరి కర్ణాటకలో మా బీజేపీ గవర్నమెంట్ కూల్చి మీరు ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్నారు మరి అది ఇదే కదా మరి అది ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలని ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు కర్ణాటకలో సుధాకర్ మీరు గొడవ పెట్టుకోవడానికి అయితే నేను కర్ణాటకలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలైనాయి మేమేం ప్రభుత్వాలు కూల్చలేదు అక్కడ ప్రజాస్వామ్యం ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలనేవి ఆ ఎఫెక్ట్ ఈరోజు మోడీకి మనకు మొదలైంది ఆ ఎఫెక్ట్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఎన్నికలు రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా ఏదైతే ఎన్డీఏ కూటమి రాహుల్ గాంధీ గారు పెట్టినారో అది గెలవబోతుంది అన్న భయానికి ఈరోజు ఎన్నికలు తీసుకొస్తున్నారు జెమిలి ఎలక్షన్స్ అంటున్నారు ఈ రోజు రానున్న 30 రాష్ట్రాలలో సుమారుగా ప్రజలకు సంబంధించిన జెమిలి ఎన్నికలు అనేది ప్రజలకు సంబంధించింది పార్టీలకు సంబంధించింది కాదు ఇది ప్రజలకు మేము ప్రజలమే అండి నేను ప్రజలలో నేను ప్రజనే నేను పార్టీని కాదు నేను ప్రజల్లో నేను ఒక ప్రజనే నేను ప్రజల గురించి నేను ప్రజల శ్రేయస్సు గురించి నేను మాట్లాడుతున్నా సేవింగ్ అవుతుంది దానివల్ల కొన్ని ప్రపోజల్స్ మీకు మీకు నేను ఏమంటున్నా అంటే ప్రజల మీద ఉన్న చిత్తశుద్ధి ఏదైతే ఉన్నదో ఈ పైసలు ఏవైతే దొంగ డబ్బులు అని తీసుకపోయేసి కాలదాన్ చేస్తాడు తీసుకురాలేదు అదాని అమ్మాయి గ్రూప్లకు ఎన్నైతే డబ్బులు మాఫీ చేస్తున్నారో అలా మాట్లాడండి ఎందుకండి నేను మాట్లాడే తప్పని చెప్పండి గూగుల్ ఒకటండి సార్ అర్థమేమున్నాయి సార్ ఇప్పుడు మీరు ఎందుకు మాట్లాడేకుండా ఉంటే మొత్తం నిజాలు దాగాయి కదా.